కోట మధుగారికి షడన్ గా బీపీ మండల్ ఎందుకు గుర్తుకొచ్చారు? మా మాదిగోళ్ళు, మా మన్నెపోళ్ళు, మా కాపోళ్ళు ఈ కులాలన్నీ ఓట్లేస్తే ఇవాళ మీరు స్పీకర్లుగా మంత్రులుగా అయ్యి మమ్మల్ని కనీసం గౌరవించబడుతున్నామే మంత్రి పట్టణంలో. ఎంత కోపం వస్తుందో చెప్పండి. బ్రాహ్మణిజం సంబంధించిన ఆధిపత్య ధోరణి ఏంటి పుట్టమధు ఐడెంటిఫై చేసింది? మంత్రిని ఎస్సీల ఇళ్లలోకి బ్రాహ్మణులు పోరు, పూజలు చెయ్యరు, వాళ్ళ ఇళ్లను తాకరు. మా ఊళ్ళో దేవుని మొక్కుతలేరా? దేవుళ్ళు ఉండిలలో పైసలు చేస్తలేరా? ఆ పైసలతో మీరు బతుకుతలేరా? టికెట్ గురించి ఆందోళన ఉందా? అసలు టికెట్ కాదు కదా. సో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి మంత్రి నుంచి పుట్టమధు గారు పోటీ చేయబోతున్నారు 100%. బీపీ మండల్ ఎజెండా కేవలం పుట్టమధు ఎజెండానా, టీఆర్ఎస్ పార్టీ ఎజెండానా? నిజం ఆలస్యంగా తెలుస్తుంది, అబద్ధం తొందరగా ముందుకు పోతాం. కానీ టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ బ్రాహ్మణికల్ ఐడియాలజీతో పనిచేస్తుంది, బ్రాహ్మిన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. దేవులను నమ్మడం వేరు, బ్రాహ్మణిజం వేరు. కానీ పుట్టమధు అనేసరికి మంతన్లో మీరేంటో తెలియదు, కానీ బయటకున్న ప్రొజెక్షన్ పుట్టమధు ఒక రౌడీ, పుట్టమధు ఒక రౌడీ షీటర్, పుట్టమధు కబ్జాలు చేస్తారు, క్రమంగా ఇసుక తరలిస్తారు, హత్యలు చేయిస్తారు, ఇటువంటి ఒక ఇంప్రెషన్ బయట. రౌడీ షీటర్ నేను బిఫోర్ ఎమ్మెల్యే, రౌడీ షీటర్ నేను బిఫోర్ ఎమ్మెల్యే. పుట్టమధు చేతులకు రక్తం అంటిందా ఎప్పుడైనా? మీరు చెప్పేది ఒకటి రెండు చిన్న, చాలా చిన్న. పుట్టమధు గారు మొత్తం పుట్టమధు ఆస్తి ఎంత ఉంటుంది? 900 కోట్లు అని ప్రచారం ఉంది. 900 కోట్లు రావాలని నేనైతే కోరుకుంటున్నా, మా అవ్వను మొక్కుతున్న ప్రతిరోజు. 900 కోట్ల ప్రచారం, చికోటి ప్రవీణు, ఇసుక హత్య, ఇవన్నీ శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో, శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో చేసిన క్యారెక్టర్ అసాసినేషన్ చేసే. లేకపోతే ఒక్కటని ఇప్పటికి బయటపడదా? మొత్తం మీడియాకి ప్రపంచానికి అంతా సాఫ్ట్గా కనపడుతున్న శ్రీధర్ బాబు, మీకు ఒక్కరికి ఇంకొక షేడ్ కనిపిస్తుంది, ఆ షేడ్ని ఇప్పుడు ఈరోజు ఇంటర్వ్యూలో చెప్తున్నారు. నాకు కనిపించేదే నిజం, నేను చెప్పేది నిజం. ఐసుగడ్డతోటి చంపడం వాళ్ళకు మాత్రమే వస్తుంది. మీ ఎదురుగా శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఏం చెప్తారు? ఒక మాట చెప్పాలంటే మంచోడు ఎర్రగా ఉంటాడు, అరే అని కూడా అన్నాడు, కానీ ఐసుగడ్డతోటి చంపుతారు. ఒక విషయం కూడా అబద్ధమైతే పూర్తిగా రాజకీయాలను శాశ్వతంగా తప్పుకుంటారు.